నమస్కారం అందరికీ. ఈరోజు శుభదినం. దులీప్ ట్రోఫీ అని కాదు, మిమ్మల్ని అందరినీ కలవడం. ఇంతమందిని చాలా కాలం తర్వాత ఒక దగ్గర అందరూ కలుస్తూ ఉన్నాం కాబట్టి నిజంగా చాలా సంతోషం. మరి ఈరోజు ముఖ్య అంశానికి వచ్చినప్పుడు, ఈరోజు ఎందుకు ఇక్కడ కలుస్తున్నాము అంటే, అనంతపురం జిల్లాలో దులీప్ ట్రోఫీ మ్యాచ్లు జరుగుపోతున్నాయి. సో మొట్టమొదటిగా ఇక్కడ అనంతపురంలో దులీప్ ట్రోఫీని అలాట్ చేయడము బీసీసీఐ వారికి నా కృతజ్ఞతలు. తర్వాత ఇక్కడ దులీప్ ట్రోఫీ జరపాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి కూడా పూర్తి మొదటి రోజు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు. దెన్ ఇక్కడ మన జిల్లాలో గౌరవనీయులు కలెక్టర్ గారు కూడా మొదటి నుంచి దగ్గరుండి పూర్తి సహాయ సహకారాలు జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున అందిస్తున్నారు. ఆయన కూడా ఆర్గనైజింగ్ కమిటీకి చైర్మన్గా ఉండి పూర్తి సహకారం ఇస్తున్నారు, ఆయనకి కృతజ్ఞతలు. మన ఎస్పీ గారు కూడా నిన్న గ్రౌండ్కి రావడం జరిగింది, ఏర్పాట్లన్నీ చూసినారు, ఆయనకి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా కృతజ్ఞతలు. దాంతోపాటు మిగతా జిల్లా అధికారులు కూడా పూర్తిగా సహకారం ఇస్తున్నారు, వారికి కూడా కృతజ్ఞతలు. జిల్లా క్రికెటర్స్, తర్వాత జిల్లా క్రికెట్ సంఘం కూడా చాలా ఉత్సాహంతో పనిచేసి బాగా విజయవంతం చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు, వారికి కూడా కృతజ్ఞతలు. చాలా పెద్ద టోర్నమెంట్ ఇది. అనంతపురంకి ఎప్పుడు ఇటువంటి అవకాశం ఎప్పుడు రాలేదు. చిన్న పని అయితే కాదు, చాలా పెద్ద పని. నాకు తెలిసి బీసీసీఐలో ముఖ్యంగా ఏం చూస్తున్నారంటే, ఎక్కడ వర్షాలు తక్కువ వస్తాయి అని. ఎందుకంటే చాలాసార్లు దులీప్ ట్రోఫీ జరపడంలో వర్షాలు వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకే వర్షాలు ఎక్కడ తక్కువ అంటే ఇంకా మనకి జైసల్మేర్ తర్వాత ఇంకా మనమే కాబట్టి అదొక ఒక ముఖ్యమైన కారణము. దాంతోపాటు రోజ్ ఇక్కడ కూడా మనకి మంచి గ్రౌండ్లు ఉన్నాయి, రెండు పక్కన పక్కనే ఉన్నాయి కాబట్టి మనకు అవకాశం వచ్చింది. ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నాము, మీతో కూడా కలవాలని. బాగా ఏర్పాట్లు జరిగిన తర్వాత, కొంత అవగాహన ఉన్న తర్వాత కలుస్తామని. మీ సహకారం కూడా ఆఫ్కోర్స్ చాలా అవసరం ఉంటుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో. 5వ తేదీ నుంచి మొదలవుతుంది, సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 22 వరకు దులీప్ ట్రోఫీ ఈ రెండు గ్రౌండ్లో జరుగుతుంది. ఒక్క మ్యాచ్ మాత్రమే బెంగళూరుకి మార్చడం జరిగింది, ఎందుకంటే దాంట్లో చాలా పెద్ద పెద్ద ప్లేయర్లు ఉంటారు కాబట్టి వాళ్ళ సెక్యూరిటీ కానీ ఇంకా విషయాలు అట్లాంటివి దృష్టిలో పెట్టుకొని ఆ ఒక్క మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో జరుగుతుంది. మిగతా 5 మ్యాచ్లన్నీ ఇక్కడ అనంతపురంలో, 3 మ్యాచ్లు అనంతపురం క్రికెట్ గ్రౌండ్లో జరుగుతుంది, 2 మ్యాచ్లు సెకండ్ గ్రౌండ్ బి గ్రౌండ్ అంటాం కదా ఆ గ్రౌండ్లో జరుగుతుంది. ప్లేయర్స్ లిస్టు అన్నీ కొంచెం మారుతూ ఉన్నాయి, బట్ తర్వాత ఈ ప్రెస్ మీట్ అయిపోయినాక మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా ఇస్తాము. మీకు కూడా ఏమన్నా డౌట్లు ప్రశ్నలు ఉన్నా కూడా అవన్నీ ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాము. కానీ తర్వాత దెన్ ముఖ్యంగా మీడియా మేనేజర్ రాజగోపాల్ ఉన్నారు, ఏసీఏ నుంచి పంపించడం జరిగింది. మీరు చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, ఇప్పటి నుంచి ఆయన్ని కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది, ఆయన పూర్తి మీడియా తరఫునంతా చూసుకుంటారు. అంటే నాతో మాట్లాడాలని ఏం లేదు, నాతో కూడా మాట్లాడచ్చు, కానీ మీడియా మేనేజర్గా రాజగోపాల్ ఉంటారు. దులీప్ ట్రోఫీలో 4 టీములు ఏబిసిడి అని పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇండియాలో ఉన్న 40-45 టాప్ ప్లేయర్స్ అంతా ఈ దులీప్ ట్రోఫీలో ఆడడం జరుగుతుంది.
ఇక్కడ నుంచి టెస్ట్ టీమ్ సెలెక్షన్స్ కానీ మిగతా సెలెక్షన్స్కి ఉపయోగపడుతుంది. దులీప్ ట్రోఫీ నాకు తెలిసి మన దేశంలో ఇంటర్నేషనల్ తర్వాత బిగ్గెస్ట్ అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ. 4-day మ్యాచ్. ఎస్, దేవ్దర్ ట్రోఫీ వచ్చి 1-day మ్యాచ్లు, దులీప్ ట్రోఫీ వచ్చి 4-day మ్యాచెస్. ఒక 3 రోజులు గ్యాప్ ఉంటుంది అనుకుంటా, అవునా? 3 డేస్ గ్యాప్ ఉంటుంది ఒక మ్యాచ్ నుంచి ఇంకొక మ్యాచ్కి. నాలుగు టీంలు మొత్తం ఉన్నాయి, 4 టీంలు ఆడతాయి. ఏమంటే మొదటి మ్యాచ్ ఒకటి చిన్న స్వామిలో జరుగుతుంది కాబట్టి 5వ తేదీ మొదలైనప్పుడు మనకి ఇక్కడ 1 మ్యాచ్ ఉంటుంది. తర్వాత 2వ మ్యాచ్ జరిగినప్పుడు 2 గ్రౌండ్లో 2 మ్యాచ్లు ఉంటాయి. తర్వాత మళ్ళీ 2 మ్యాచ్లు ఉంటాయి. పూర్తి 6 మ్యాచ్లు, 5 అనంతపురంలో, 1 చిన్న స్వామి బెంగళూరులో. 5వ తేదీనే బెంగళూరు కూడా. ఇక్కడ జరగాల్సింది 1 బెంగళూరులో పెట్టడం జరిగింది. సెక్యూరిటీ పర్పస్ పోలీస్ పూర్తి సహకారంతో అక్కడ వాళ్ళున్న హోటల్ కానీ తర్వాత గ్రౌండ్లో కానీ మొత్తం పోలీస్ సహకారం ఉంది. వాళ్ళు ట్రాన్స్పోర్ట్లో ఉన్నప్పుడు వాళ్ళతో పాటు పోలీస్, హోటల్లో పోలీస్, గ్రౌండ్లో పోలీస్, ఇటువంటి చోటంతా కూడా పోలీస్ వాళ్ళు కూడా మొత్తం స్టడీ చేసి చూస్తున్నారు ఎక్కడ ఉండాలా పోలీసు, ఏం చేయాలా అని చెప్పేసి అవన్నీ కూడా జరుగుతున్నాయి. అందుకే నిన్న ఎస్పీ కూడా రావడం జరిగింది. లేదు, ఇక్కడ అసలు చాలా తక్కువ, ఇక్కడ ఆ స్థాయిలో లేము. ఇంకా కొంతమంది ఎవరన్నా ఉండొచ్చు, కొంతమంది ఒఫీషియల్స్ అట్లా, కానీ అంతా హోటల్స్లోనే ఉంటారు అనంతపురంలో. ఇది ఒక 20 సంవత్సరాల కింద వచ్చింటే మనకు హోటల్స్ ఉండేటివి కాదు, కానీ అది కూడా మంచిదే. అనంతపురంలో ఎప్పుడైతే కొంత బాగా అభివృద్ధి చెందుతూ వస్తుందో ఈ హోటల్స్ కూడా కొంత పెరిగి 3-star కానీ 4-star కానీ 5-star అట్లా రావడంతో మనకి అవకాశాలు కూడా ఇంకా పెరుగుతాయి. సో అనంతపురంలో అటువంటి మార్పు వచ్చింది కాబట్టి వాళ్ళ స్థాయికి పూర్తిగా లేకున్నా అంతో ఇంతో మనకి ఉంది కాబట్టి ఇవి చేయగలుగుతున్నాం. సో ప్లేయర్స్ మొత్తం టీమ్స్ అన్నీ కూడా హోటల్స్లో ఉంటారు, ఇక్కడ ఇక్కడ ఉండరు. 2 గ్రౌండ్లు ఉన్నాయి మనకి, 1 గ్రౌండ్లో మాత్రమే పబ్లిక్ అలౌడ్ ఉంటుంది. ఎందుకంటే 2వ గ్రౌండ్లో మనకు ఆ ఫెసిలిటీస్ లేవు, ప్రొటెక్షన్ లేదు, గ్యాలరీ లేదు, ఫెన్సింగ్ లేదు. మీకు గుర్తుందేమో మొదటిసారి 2004లో రంజీ ట్రోఫీ ఫస్ట్ టైం జరిగినప్పుడు మన గ్రౌండ్లో జనాలు అంతా దుంకి లోపలికి వచ్చి ఆటోగ్రాఫ్ అడిగేవాళ్ళు మొదటి మ్యాచ్. 2వ మ్యాచ్కి అంతా మరి పూర్తి ఫెన్సింగ్ లేకుండా చేద్దామనే ఉద్దేశం ఉండింది, కానీ మన పక్క చాలా కష్టం. ఏ పక్క అయినా అంతే. ఓకే, వస్తాను ఆ పాయింట్కి. ఇది పూర్తి అయిపోలే, ఈ పాయింట్ అయిపోతానే. సో ఆ 2 గ్రౌండ్లో 1 గ్రౌండ్ మాత్రమే, దాంట్లో 4100 1 రోజుకి కూర్చొని మ్యాచ్ చూడొచ్చు. గ్యాలరీస్లో కానీ లోపల పెవిలియన్లో కానీ చూడొచ్చు. వాళ్ళకి పాసులు ఇస్తాం, పాసులు అలాట్ చేస్తాం. ఫ్రీ ఎంట్రీ అనేది అయితే లేదు, ఎందుకంటే ఆ పదం ఫ్రీ అనేది వాడినామంటే ఎంతమంది వస్తారో, ఏం అవుతుందో, గందరగోళం అయిపోతుందేమో అని చెప్పి అదొక భయం ఉంది కాబట్టి ఫ్రీ అయితే లేదు. ఆ పదం దయచేసి మీరు కూడా వాడొద్దండి. ఎస్, పాస్ ఉన్న వాళ్ళకి అలాట్ చేస్తాము. తర్వాత పాసులు ఎట్లా ఏమనేది మళ్ళా క్లియర్గా చెప్తాం కూడా. మీకు కూడా పాసులు ఉండాలండి, మీకు కూడా, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకో కావాలంటే అవి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో అది గ్రౌండ్కి కెపాసిటీ. మనది చిన్న కెపాసిటీ, మనకి ఇంకా ఆ స్థాయిలో లేము. బీసీసీఐ తరపు నుంచి అయితే అసలు ఎవరు రారనుకున్నారు, లేదు వస్తారు మా అనంతపురంలో కొంతమంది అయినా ఉంటారు అక్కడ అని చెప్పేసి. ఎస్, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దెన్ ఆ విఐపీస్ వచ్చి ఓ ఎబో చూడాలి, అది ఇంకా పక్కాగా ఇన్ఫర్మేషన్ లేదు. ప్లేయర్స్ అయితే లిస్టు కూడా
మనకి తెలిసినప్పటి నుంచి మీకు మీకు ఇస్తాము ప్లేయర్స్ లిస్టు, ఎవరెవరు వస్తున్నారు టీమ్స్లో అని చెప్పేసి. తర్వాత సెలెక్టర్స్ ఉంటారు, వాళ్ళ సెలెక్టర్స్ ఫస్ట్ మ్యాచ్కి అయితే చిన్నస్వామిలో ఉంటారు, ఇక్కడికి రారు. కానీ సెకండ్ మ్యాచ్ నుంచి ఆ సెలెక్టర్స్ ఇక్కడికి వస్తారు. దాంతోపాటు నీకు ఈ కామెంటేటర్స్ ఉన్నారు, కామెంటేటర్స్లో కూడా కొంతమంది ఎక్స్ ప్లేయర్స్ ఉన్నారు, పాత ప్లేయర్స్ కూడా ఉన్నారు, లైక్ చేతన్ శర్మ అంట ఇంకొకరు వాళ్ళు ఉన్నారు. దెన్ ఆఫ్ కోర్స్ లైవ్ ఉంటుంది, స్టార్ స్పోర్ట్స్లో లైవ్ వస్తుంది, అవునా? సో అది కూడా, అది కూడా ఉంది. మీడియాకి గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎస్ స్టార్ వాళ్ళు వేరు, వాళ్ళ బ్రాడ్కాస్టింగ్ టీమ్ వేరు, వాళ్ళంతా వేరు. మీడియాకి గవర్నమెంట్ ఆఫీషియల్స్కి సెపరేట్గా ఒక దగ్గర ఏర్పాటు చేస్తాం. యువ క్రికెటర్లకి గ్యాలరీ అంటూ కష్టము, వాళ్ళు అందరితో పాటు కలిసి ఉండాల్సి ఉంటుంది. వాళ్ళు ఎట్లా యంగ్స్టర్స్ కదా, ఇందా మిందా పడి ఎక్కడైనా ఉండొచ్చు, ఏం సమస్యలే. జియో స్పోర్ట్స్ 18 జియోలో లైవ్ వస్తుంది. వెల్ పర్ డే ఎస్ అదే. ఇప్పుడు ఎవరన్నా వస్తే ఒకటేసారి మీకు 4 రోజులకి పాస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక రోజుకి 2 రోజులకి ఇచ్చి మనకి డిమాండ్ ఎంత ఉందో దాన్ని బట్టి మనకి ఫస్ట్ మ్యాచ్ తర్వాత తెలుస్తుంది ఎంత ప్రెషర్ ఉంది, ఎంతమంది వస్తారు అని చెప్పేసి. దాన్ని బట్టి మొదట్లో ఇస్తాము, దెన్ పరిస్థితి చూసి ఇంకా తక్కువ మంది ఉన్నారంటే ఓపెన్ చేసేస్తాం, ఏం సమస్య లేదు. ఎక్కువ ఉంటారంటే మాత్రమే కొంచెం మేనేజ్ చేసుకోవాల్సి, అదొకటే సమస్య. ఎందుకంటే ఒక మ్యాచ్ తీసుకున్నామంటే మనకి ఒక రోజుకి 4 రోజులకి 16,000 కాబట్టి సమస్య లేదు. చాలామంది వచ్చినా కూడా మనకి ఒక మ్యాచ్ 2, 3, 4, 5 చాలా ఉన్నాయి. అంతా ఆ ఉత్సాహంలో ఆత్రం పడి అంతా మేము ఒకటే రోజు రావాలంటేనే ఇబ్బంది అయ్యేది, లేకపోతే సమస్య లేదు. కొంచెం తర్వాత తగ్గుతుంది. ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంత పెద్ద టోర్నమెంట్కి మనకు ఆ గ్రౌండ్, స్టేడియము అవన్నీ లేవు, కానీ ఉన్న దాంట్లో వీలైనంత వరకు బాగా చేయాలని ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారు. ఇంకేమైనా ఉన్నాయంటే ఆ నంబర్ తెలియదు, ఇంకా వాళ్ళు స్టడీ చేస్తారు. ఎస్పీ వచ్చినారు, చూసినారు, తర్వాత వాళ్ళ డిపార్ట్మెంట్కి అప్పగించి, బికాజ్ గ్రౌండ్ అవుట్ ఉంటుంది, తర్వాత గ్రౌండ్ బయట ఉంటుంది, టీమ్తో పాటు ఉండాలా, హోటల్స్లో ఉండాలా, దారిలో అక్కడక్కడ ఉంటారు, కాబట్టి ఆ నంబర్ వాళ్ళు ఇంకా చెప్పలేదు. ఇంకా అంటే ఆర్డిటీ కేవలం గ్రౌండ్ ప్రొవైడ్ చేయడం మాత్రమే, ఒఫిషియల్గా అయితే బీసీసీఐ, ఏసీఐ, ఏడీసీఐ ఈ 3 సంఘాలు దీనికి బాధ్యత అన్నమాట. ఆర్డిటీది గ్రౌండ్ అందుకే నేను మొదట్లో ఏసీఐకి కృతజ్ఞతలు చెప్పినా కదా, కానీ వివరాలు చెప్పలే. దాంట్లో ఇప్పుడు ఈ టోర్నమెంట్ జరపడానికి ఉన్నటివి చాలవు, కాబట్టి ఏసీఏ నుంచి చాలా సపోర్ట్ ఉంది. గ్రౌండ్ 2లో మొత్తం 2 ఛేంజింగ్ రూమ్స్ మొత్తం రీమాడల్ చేసినాము, మీరు ఇంకా పనులు జరుగుతున్నాయి. అదృష్టం ఏమంటే ఒక మ్యాచ్ కొంచెం చిన్న షాం పోయింది కాబట్టి మనకి 2 రోజులు దొరికింది. ఛేంజింగ్ రూమ్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాము. ఈ 2వ గ్రౌండ్ కూడా ఏసీఏ సపోర్ట్తోనే మెయింటెనెన్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ 2వ గ్రౌండ్లో సైడ్ స్క్రీన్ అంట ఇట్లాంటివన్నీ చాలా సపోర్ట్ ఏసీఏ నుంచి ఉంది, చేస్తున్నారు. దెన్ భవిష్యత్తులో కూడా డెవలప్ చేసేదానికి కూడా మాట్లాడుతున్నారు. అవి కూడా ప్లాన్ చేస్తున్నారు. అన్ని మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు తర్వాత
ఇస్తారు. క్లియర్గా మార్క్ చేసి మ్యాప్ వేసి ఈ గ్యాలరీ ఎక్కడ ఎక్కడ పోవాలా, పార్కింగ్ ఎక్కడ, విఐపీ పార్కింగ్ అయితే లోపల ఉంటుంది, మిగతాది బయట ఉంటుంది, అట్లా రకరకాలుగా ఆ మ్యాప్ అవన్నీ కూడా తర్వాత ఇస్తాం మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తే కదా. తర్వాత టీం కూడా ఉంది కదా, ఇక్కడ ఏసీఏ నుంచి టీం ఉన్నారు, ఏడిసిఏ నుంచి టీం ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా పనిచేసి ఆ డీటెయిల్స్ అన్నీ మీకు మీకు అందజేస్తారు. పాసెస్ కూడా రేపు ప్లాన్ రేపే కదా, 31st, రేపు కాదు, రేపు రేపు 30th. సో 31వ తేదీ పాసెస్ ఇస్తాము ఇక్కడే ఈ క్యాంపస్లోనే. సో ఎవరైనా పాసులు కావాలా, ఈ మ్యాచ్ చూడాలా అనుకుంటే ఆ రోజు వస్తే పాసులు అలాట్ చేస్తారు ఆ రోజు 31st 31. ఆన్లైన్ పెడితే చాలా ఇది అయిపోతుందని డైరెక్ట్గా ఇక్కడికే వచ్చి తీసుకోవాలా వినపడలేదు ఎవరు వెనకల. ఆడిటోరియంలోనా ఎక్కడ అక్కడ గ్రౌండ్ దగ్గర, ఎస్ గ్రౌండ్ దగ్గర, ఎందుకంటే ఎంతమంది వస్తారో ఏమో తెలీదు, కొన్ని బ్యారికేడ్స్ చేసి జనాలు ఎక్కువ వస్తే కంట్రోల్ చేయడము, ఆ రోజు పోలీస్ సపోర్ట్ కూడా తీసుకొని అక్కడ పాసెస్ అలాట్ చేయడం జరుగుతుంది. మొదట్లో ఒకటి చూస్తాము ఎన్ని పోతాయి ఏం కథ అని, తక్కువ ఉంటే నీకు ఎన్ని కావాలంటే అన్ని. పాసులకి ఐడి ప్రూఫ్ కష్టం, ఐడి ప్రూఫ్ ఏం లేదు పాస్. అంటే అవన్నీ నోట్ చేసుకోవాలి కదా, నువ్వు అవన్నీ నోట్ చేసుకో, కష్టం ప్రాక్టికల్గా చాలా కష్టం, దానికి వేరే ఏర్పాట్లు అన్నీ ఉండాలి మరి చెక్ చేసుకోవడానికి, ఆ టికెట్కి ఆ ఆధార్కి లింకు పెట్టాలో అది పెద్ద పని, అది ఉన్న మన టీమ్స్తో చాలా కష్టం. మీడియాకి మీకు డైరెక్ట్గా ఇస్తారు, మీడియా మీరు కౌంటర్కి ఏం రావాల్సిన అవసరం లేదు, పార్సల్కి మీకు సెపరేట్గా కొన్ని మీడియాకని కేటాయించడం జరిగింది, సో వాళ్ళు మీకు అందజేస్తారు. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫోన్ చేసి అడగొచ్చు, అది రాజగోపాల్ యుగినో ఎవరినన్నా అడిగితే ఏర్పాటు చేస్తారు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మన మెయిన్ పెవిలియన్ ఉంది కదా, ప్లేయర్స్ ఉండే పెవిలియన్, మనకి మామూలుగా జరిగేదంతా అలవాటు ఏమంటే చక్కగా అటుకొచ్చేస్తాం లోపలికి, వచ్చేయకుండదు ఇప్పుడు ఆ పెవిలియన్లోకి. మీరే కాదు నేను పోయే గుడ్లేదు, ఎవ్వరు అక్కడ పోయేకుండదు అనమాట, అది మొత్తం ఏదేదో యాంటీ కరప్షన్ ఇంకోటో ఏవో రూల్స్ అన్నీ ఉన్నాయి బీసీసీఐలో. సో ఆ బ్లాక్ మొత్తం ప్లేయర్సు ఆ ఆఫీషియల్స్ మాత్రమే ఉంటారు దాంట్లో ఎవ్వరు పోయేకుండదు. హ్యాపీగా ఫీల్ అవుతాను అందరికీ ఒకసారి చూసి, అందరు టుగెదర్ వన్ ప్లాట్ఫామ్. యాజ్ ఏ ప్లేయర్గా చెప్పాలంటే ఇట్స్ లైక్ చాలా గౌరవంగా ఉంది నాకు ఈరోజు ప్రౌడ్గా చెప్పుకునేవి. మన దగ్గర ఇంత పెద్ద టోర్నమెంట్ అది ఫైవ్ మ్యాచెస్ ఇక్కడ జరుగుతున్నాయి, ఒక మ్యాచ్ బెంగళూరులో జరుగుతుంది. ఇంత పెద్ద టోర్నమెంట్ మనకు వస్తుందని ఆల్వేస్ మేము డ్రీమింగ్, ఎందుకంటే మన దగ్గర ఉండే ఫెసిలిటీసు వీ డిజర్వ్ ఫర్ దట్. సో ఇంకోటి చెప్పాలంటే అందరు కరెంట్ ఆడే ప్లేయర్స్ ఆల్మోస్ట్ 45 పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ టోర్నమెంట్కి. ఈవెన్ వచ్చే సెలెక్షన్స్ బంగ్లాదేశ్కైనా సరే ఇంకా కొన్ని టూర్స్ ఉన్నాయి, ఈ సెలెక్షన్స్తోనే ఈ పర్ఫార్మెన్స్తోనే వాళ్ళకి సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకోటి క్రికెటింగ్ నుంచి చూస్తే మన దగ్గర నుంచి చాలామంది స్టేట్ రంజీ ట్రోఫీ పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళకి మంచి అవకాశం టెస్ట్ క్రికెటర్స్తో రెస్ట్ డేస్లో ప్రాక్టీస్ చేసేది, ఈవెన్ మ్యాచ్లో వాళ్ళతో కొంచెం
వాళ్ళతో షోల్డర్ అప్ చేసి ఫ్యూచర్లో ఎట్లా అనేది ప్లానింగ్ చేసే ప్రిపరేషన్ చేసుకునేది ముందు ఎట్లా ఆడాలి క్రికెట్. అట్ ద సేమ్ టైం బిహాఫ్ ఆఫ్ ఆర్గనైజింగ్ కమిటీ ఇట్స్ లైక్ రియలీ హార్డ్ టు అంతా చేయాలంటే టోర్నమెంట్ మీరందరు కలిసి ఈ టోర్నమెంట్ సక్సెస్ చేసి స్మూత్గా చేస్తే ఫ్యూచర్లో మనకి ఇంకా బీసీసీఐ టోర్నమెంట్స్ వచ్చే చాలా అవకాశాలు ఉన్నాయి. సో బీసీసీఐ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ మనకు ఉండే ఫెసిలిటీస్. కానీ ఇదే టోర్నమెంటు సిటీస్లో అయితే ఎంత క్రౌడ్ పుల్లింగ్ ఉండకపోవచ్చు. మా దగ్గర అయితే చాలా క్రౌడ్ పుల్లింగ్ ఉంది, అది మంచి ఛాలెంజింగ్ ఉంటుంది. మీరందరూ సపోర్ట్ అవసరమని అనుకుంటున్నాను. సో వి వర్క్ టుగెదర్ ఇంకా ఈ టోర్నమెంట్కి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సేమ్ థింగ్ థ్యాంక్ యూ ఫర్ బీసీసీఐ ఏసీఏ ఏడీసీ అండ్ సేమ్ థింగ్ మన ఆర్డిటిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్.